మేమొకసారి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నందుకు ధర్నా చేయడం జరిగింది. అది సంవత్సరం నర గడుస్తుంది. అప్పుడు ధర్నా చేయడంతోనే మాకు మీద కేసు పెట్టడం జరిగింది. ఈరోజు కోర్టుకెళ్ళి మేమందరం కూడా మళ్ళీ ఒకసారి అదే ఇది రెండోసారి వెళ్ళడము కోర్టుకెళ్ళి రావడం జరిగింది. ఈరోజు అంటే ప్రతిపక్షాలను గొంతు నొక్కడానికి భయపెట్టడానికి భయభ్రాంతులు చేయడానికి కేసులు పెట్టడం అనేది టీఆర్ఎస్ కి అలవాటైపోయింది. కానీ ఈ కేసుల గురించి ఎవరు కూడా మేము భయపడట్లేదు. నిజంగా కూడా ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. నిన్నటికి నిన్న మొన్న జరిగిన ఏసీపీ దాడుల జగిత్యాలకు నిజంగా అది ఒక చీకటి రోజు అనుకోవాలి. ఎందుకంటే ఎన్నడూ జరగని విధంగా మొన్న ఒకటి జగిత్యాల మున్సిపాలిటీకి మాయని మచ్చగా రావడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాలనలో కూడా ఎన్నడూ జరగని ఏసీపీ దాడులు అనేది జగిత్యాల మున్సిపాలిటీలో జరగడం జరిగింది. అది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు అనడం జరిగింది. కానీ నిజంగా పెంచి పోషిస్తుంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రజలు ఏసీపీని ఎందుకు సంప్రదించలేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మేమున్నాము, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది అని చెప్పుకుంటున్న మీరు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటేనే కదా వాళ్ళు వాళ్ళు ఏసీబీని సంప్రదించిండ్రు. ఇన్ని సంవత్సరాలు కూడా జరిగితే అప్పుడు ఎప్పుడో ఏసీబీని సంప్రదించి వాళ్ళు అప్పుడే వస్తుంది కదా. నిజంగా కూడా అప్పుడు జరిగిన ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఏసీబీ దాడులు అనేది ఈరోజు జరగడం అనేది నిజంగా జగిత్యాల మున్సిపాలిటీకి ఒక మాయని మచ్చగా మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మేము పారదర్శక పాలన అని చెప్పుకుంటున్న మున్సిపల్ పాలక వర్గము నిజంగా పారదర్శక పాలన ఎక్కడ చూపెడుతున్నారో ఒక్కసారి గుర్తు చేయాలి. ఎందుకంటే ప్రతి కాంగ్రెస్ కౌన్సిలర్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి మాట్లాడదామన్నా కానీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఇంత సంవత్సరం గడుస్తుంది, ఇప్పటికీ 13 నెలలు అవుతుంది, 13 నెలల నుంచి కూడా ఒక్కనాడు కూడా కౌన్సిల్ మీటింగ్లో ఒక కౌన్సిలర్ని మాట్లాడలేదు ఇప్పటివరకు. అదేవిధంగా పారదర్శక పాలన అనడం జరుగుతుంది. అంటే పారదర్శక పాలన అనేది ఓన్లీ మాటలు చెప్పడానికి కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినట్టయితే వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అలాగే మా ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాము, మా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని అనడం జరుగుతుంది. నిజంగా ప్రజల దగ్గరికి ప్రజలు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఏదైనా వాళ్ళ కష్టాలు ఉంటే మనం పోయి తెలుసుకొని వాళ్ళకు కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. నిజంగా కూడా ప్రజల కష్టాలనేది ప్రజాప్రతినిధులు తీర్చాలి. కానీ ప్రజలకు చెప్పుకునే అవకాశం అనేది లేదు. ప్రజలకు ఇక్కడిది కనీసం గౌరవ సభ్యులకే వాళ్ళు చెప్పుకునే అవకాశం లేని కౌన్సిల్ ఇప్పుడు ప్రజలకు అవసరం లేకుండా పోయింది. నిజంగా పారదర్శక పాలన అన్నప్పుడు కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో మా పోలీస్ పహారా పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్ నడిపించాల్సిన అవసరం వచ్చిందంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎలాంటి అవినీతి ఎలాంటి లేకుంటే మీరు ప్రతి జనరల్ బాడీలో అయ్యే అవన్నిటికీ అందరికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒకసారి కౌన్సిల్లో గెలిచిన తర్వాత కౌన్సిలర్స్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, పార్టీని వదిలిపెట్టి ప్రజాసేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పార్టీ పరంగా కాకుండా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలా చేసినట్టయితేనే వారి బాధ్యత నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. నిజంగా ప్రతి ఒక్క వార్డుకి కూడా ఈ నిధులు కేటాయించడమే కానివ్వండి. అదేవిధంగా ఈ పోలీస్ పహారా అంటే పోలీసులు ఎందుకు రావడం జరిగిందంటే ఒకసారి చెప్పడం జరిగింది మీటింగ్ అన్నప్పుడు పోలీసులు వస్తారు అంటే మాకు తెలియదు నిజంగా కూడా. ఎందుకంటే పోలీసు అంటే మా అప్పుడు మేము కూడా పిలిచాము సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి గౌరవ కౌన్సిలర్స్ ఏదైనా వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్తే వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. కానీ ఇలా పోలీస్ పహారా పెట్టుకొని మాత్రము కౌన్సిల్ మీటింగ్ మేము ఎప్పుడు చేయలేదు. నిజంగా కూడా మీరు వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు కూడా ఎంఆర్ఓ గారు కానివ్వండి అంటే వివిధ శాఖల వారిని పిలిపించి వారి నుంచి ఉన్న ఏవైనా సలహాలు సూచనలు గౌరవ సభ్యులు అడగడం జరుగుతుంది. కానీ వారు ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక్కరిని కూడా పిలిపించలేదు ఇప్పటివరకు. గౌరవ సభ్యులను అడగని ఇవ్వకూడదు, అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి. అలాంటిది మీరు ప్రజల కష్టాలను ప్రజలు కష్టపడుతుంటే చూడి ఊరుకోలేము, మా ఎమ్మెల్యే గారు ఊరుకోలేరు, మేము ఊరుకోలేము, సహించేది లేదు ఇలాంటి మాటలతో కాదు, నిజంగా చేసి చూపెట్టండి.
ప్రజల దగ్గరికి వెళ్లి మాట్లాడండి, వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకోండి, అప్పుడే మీరు పారదర్శక పాలన అవినీతి రహిత పాలన అని చెప్పుకోవడం కాదు ఇక్కడ నిరూపించి చూడండి. ఎందుకంటే పారదర్శక పాలన నిజంగా కూడా అవినీతి పాలన అనేది మేము పంచి పోషించడం జరగలేదు. మీరు చెప్తున్న ఆ వ్యక్తి అవుట్సోర్సింగ్ వ్యక్తి మేము ఉన్నప్పుడు ఎక్కిన ఆయన కాదు, మీ పార్టీలో ఉన్న మాజీ చైర్మన్ గారు పెట్టిండు. మీ కావాలంటే మీ మామగారిని అడిగి తెలుసుకోండి, ఆయననే పెట్టి పెట్టడం జరిగింది. మేమున్నప్పుడు ప్రజలకు ఏ విధమైన కష్టం వస్తే వాళ్ళు ఏసీబీని సంప్రదించేవారు, కానీ మేమున్నప్పుడు ఇట్లాంటి ఏసీబీ దాడులు జరగలేదంటే ప్రజల కష్టాలు లేనన్నట్టే కదా. నిజంగా కూడా ఇప్పుడు వచ్చింది అంటే అది ప్రజల కష్టాలు చూసి, అంటే ఎన్ని బాధలు పడితే వాళ్ళు ఏసీబీని ఆశ్రయించారో మీరు ఒకసారి గుర్తించాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నిజంగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని మీ ఓడించాము అని మాట్లాడుతున్నారు, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీని కాదు. ఇక్కడ జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ అనేది ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి ఆపోజిట్ ఉంటుంది, అంటే ప్రతిపక్షంలో ఉన్న ఉంటుంది. కాబట్టి ఈసారి మేము ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏది ఉందో దానికి ఇస్తే మాకు ఇంకా ఎక్కువ లాభం అవుతుంది, ఎక్కువ అభివృద్ధి జరుగుతుందనే దాంతో వాళ్ళు ప్రజలందరూ టీఆర్ఎస్కి పట్టం కట్టడం జరిగింది. నిజంగా వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా నిజంగా బాధపడుతున్నారు, ఎందుకంటే మేము కట్టి తప్పు చేశామనే ఫీలింగ్ ఒక సంవత్సరంలో మీరు తీసుకొచ్చిరంటే మీ పాలన ఎలా ఉందో మీకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క కౌన్సిలర్స్కి కానివ్వండి, పారదర్శకంగా పోతున్నామని ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా గత పాలకులు ఏ పనికి అడ్డుపడ్డారు, కనీసము హరితహారంలో కూడా మాట్లాడినప్పుడల్లా గత పాలకులు అడ్డుపడడం ద్వారా లేట్ అయింది, గత పాలకులు హరితహారమే చేయలేదు. మేము హరిత మిత్ర అవార్డు కూడా తీసుకోవడం జరిగింది, ఒక్కసారి గమనించాలి. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మీరు కొబ్బరికాయ కొడుతున్న వర్కులు కానివ్వండి, అంటే వాళ్ళ ఎల్ఆర్ఎస్ సంబంధించిన వర్కులు కానివ్వండి, అవన్నీ కూడా మేమున్నప్పుడు అంటే మేము నవంబర్ 19లో జరిగిన టెండర్ అయిన వాటికి ఇప్పుడు మీ పేరు చెప్పుకొని మీరు శిలాఫలకాలు వేసుకొని కొబ్బరికాయ కొట్టడం కాదు, మీరు ఇప్పుడు జరుగుతున్న వాటిని చూడండి ఒకసారి. మేము మా హయాంలో అయిన టెండర్ వాటికి కూడా మీరు ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. అంటే అది నిజంగా కూడా మేము దిగి 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు జూలై వస్తే, అంటే ఎంత లేటుగా అవుతుందో మీరే ఆలోచించాల్సిగా కోరుతున్నాను. ప్రజలకు అనేది గమనిస్తున్నారు, ఎవరు ఎంత చేశారు అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. రోజు పేపర్లలో కూడా చూస్తున్నాం మనము ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి అవినీతి జరుగుతుంది అనేది, అవినీతి జరగలేదని నోరుకొని చెప్పడం ద్వారా అది జరగకుండా పోదు. నిజంగా కూడా ఇలాంటి ఒక చీకటి రోజు అనేది మాయని మచ్చగా ఒక ఏసీపీ దాడు జరగదు. నిజంగా మేమందరం బాధాకరంగా భావిస్తూ మరోసారి ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగశ్రావణి గారు, కీటి మాటకి గత పాలకులు జగిత్యాల మున్సిపాలిటీని అగ్రగ్రామంలో ఉంచారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం నీళ్ళు ఇచ్చే మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. అదేవిధంగా నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు 200 రూపాయలు కడితే పైపులతో సహా నల్లాలు దింపే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక జగిత్యాల మున్సిపాలిటీ చేసింది. ఈరోజు రంజాన్ పండుగ, బక్రీద్ పండుగకు మున్సిపల్ పక్షాన ఏర్పాట్లు కానీ, గణేషుని మధ్యన బతుకమ్మ ఏర్పాట్లు కానీ జగిత్యాల మున్సిపాలిటీ చేసిన పనిని చూసి ఇవాళ కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రమంతా పెట్టిండే జగిత్యాలను ఆదర్శం తీసుకొని అమలవుతుంది. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము బకర్సే బోలరే ముసల్మాన్ భాయం జో కరే అది పూర్వ తెలంగాణ రాష్ట్రంపై పూరా అమలు మేళ అది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ పని మేము చేసినా అది జగిత్యాల మున్సిపాలిటీ వచ్చింది, కానీ మీకు అవినీతి మున్సిపాలిటీగా మేము చేసి పెట్టలే. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, గ్రేడ్ 1 ఎన్నోసార్లు ట్యాక్స్ కలెక్షన్లో అవార్డులు వచ్చినాయి. ఉప్పల్ ఆశాలు గారు చైర్మన్ అప్పుడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఏంటో ముఖ్యమంత్రున్నాడు, కానీ ఏనాడు ఏసీబీ రాలే. మెట్టబట్టి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు రాలే, మరి ఇప్పుడు మేడం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏసీబీ రాలే. ఇవాళ ఇక్కడ మీరు అధికారంలో మీ ప్రభుత్వం ఇవాళ ఏసీబీ రాలేదంటే ఇంత అవినీతి జరుగుతుంది. 95,000 రూపాయలు టేబుల్ క్యాష్ ఆఫీసులో దొరికినాయంటే ఎంత దౌర్భాగ్యం అది, ఎంత అవినీతి. ఆఫీసర్ ఎవరైనా ఒక ఎంప్లాయీ లంచం తీసుకుంటే ఇంటికాలు తీసుకుంటాడు, కానీ ఇది అందరు పోతేనే నేను ఒక్కడే ఉంటున్నా అని ధైర్యంగా వాడు ఆఫీసర్ తీసుకుంటే వాడికి ఎంత ధైర్యం.
ఇంకా దానికి కప్పిపుచ్చుకోవడానికి గత పాలకులు పెంచిపోసిరట. టీటీ వాడికి గత పాలకులు మాట్లాడద్దు. ఎలక్షన్ అప్పుడే గత పాలకులు మాట్లాడారు. కోర్టు దాటుకున్న అధికారంకి వచ్చారు. ఇప్పుడు మీరేం చేస్తారు చేయండి. నా ఒక ఏడాది కలిసిపోయింది, నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇంకా ఉంటే అప్పుడు చూసుకుందాం. మీరేందో మేమేమో, మీకు చేసిందో మేము చేసిందో ప్రజలు గుర్తిస్తారు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నాను అవినీతి గురించి ఏం జరుగుతుందనేది. వాళ్ళందరూ ఒకటే ఓలమే వాళ్ళు దాటేసి చెప్పుకుంటారు. అందుకని మొత్తం అందరు కమాండ్ కాబట్టి అది ఆఫీసులో అంతా ఓపెన్గా జరిగింది. ఎవరు ఒక్కళ్ళు ఉంటే అది షార్ట్ షార్ట్ దొరుకుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అలా బాధ్యత ఉండండి. అసలు నైతిక బాధ్యత వచ్చి రాజీనామా చేయాలి చైర్మన్. నిజంగా అది జగించాలని ఎంత పేరు ఉన్నానో ఇలా అంతా మచ్చింది. ఇప్పటికైనా మేము మా పార్టీ పక్షాన మేము అభివృద్ధికి మేము ఇప్పటికి కూడా మేము అడ్డురాము. మేము చేసే పనులు కూడా స్పష్టంగా చేస్తారు. ఓకే చింతకుండా చేస్తారు. ఓకే మేము దాన్ని కాదంటలేము. కానీ కక్ష సాధింపు చేయడం ఉండద్దు. చైర్మన్ మేడం గారిని అడుగుతున్నా, మీ మామగారు కౌన్సిల్ ఉంటుంది చైర్మన్ అప్పుడు అప్పుడు తెలుగుదేశం కౌన్సిల్ వాళ్ళు కూడా అందరికీ ఈక్వల్ వర్కులు పెట్టాం. ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్లకు అన్యాయం జరుగుతుంది. ఒక వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతలేరు, వర్కులు పెడతలేరు. మాట్లాడితే ఇక్కడే కేసీఆర్ ఏం చేస్తుంటే ఇక్కడ వాళ్ళే చేస్తారు. ప్రశ్నించడం ఉండద్దు. ఎవడో మాట్లాడతాడు పార్టీ మారు, నీకు పనులు చేస్తాం. ఊత ఏంటంటే ఊత గత బాలకు ఎమ్మెల్యే గారు అంతే, మీరు అంతే. గత బాలకు ఎన్నో గత బాలకు మేము చేసిన డివైడ్ తీసి కొత్త డివైడ్ ఎత్తురు అన్ని రంగులు ఊతురు. పర్మనెంట్ స్ట్రక్చర్ అని మేము కట్టినాం. ఏ వాటర్ ట్యాంక్ అయినా మేము కట్టినాం. స్కూల్ బిల్డింగ్స్ మేము కట్టాం. టౌన్ హాల్ చేసినాం, అన్నీ చేసినాం. ఏమైనా ఒక అవగాహన దాన్ని ముక్తాదండి చూపించాము. ఇవాళ ఇన్ని షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఇవాళ మేము మున్సిపాల్కు పారదర్శకంగా లక్కీ లెటర్ ద్వారా చూసి షాపులు కేటాయించి ఇవాళ టెండర్ పెట్టిన మున్సిపాల్కి ఇవ్వాలి. ఎంత ఆదాయం వస్తుంది అంటే గత బాలకు ఇప్పటికైనా తీరు మార్చుకోమని మేము చెప్తున్నాం. మీరు అభివృద్ధి చేస్తే మేము సహకరిస్తాం. పట్టణంలో మాకేం లేదు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకుందాం. ఎవరేం చేసాం మేము, కానీ ఊకే మళ్ళీ ఒకసారి గత బాలకులన్నీ మాట్లాడద్దు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.